నమస్తే నేను చందన వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర బిగ్ స్టోరీ ఒకప్పుడు ఇంజనీరింగ్ చదువు అంటే కష్టతరమైన వ్యవహారం ఎందుకంటే అప్పట్లో ఇంజనీరింగ్ కాలేజీలు కేవలం యూనివర్సిటీ పరిధిలో ఉండేవి కానీ ఎప్పుడైతే లెక్కలేనని కాలేజీలకి అటానమస్ స్టేటస్ ఇవ్వడం జరిగిందో నాలుగేళ్ల చదువులో పాస్ అవ్వడం పెద్ద సమస్యే కాదన్నట్టుగా తయారైంది ఎంసెట్లో ఏ ర్యాంక్ వచ్చినా దండిగా ఫీజు కడితే సీట్ ఇచ్చే ఇంజనీరింగ్ కళాశాలలు కోకళ్ళలు ఏదో విధంగా నాలుగేళ్ళ బీటెక్ చదువుకుని అయ్యింది అనిపించేసాక రెండు మూడు లక్షలు పారేస్తే స్టూడెంట్స్ తరఫున జిఆర్ఈ టోఫెల్ పరీక్షలు రాసే ప్రాక్సీగాళ్ళు కూడా దొరికేస్తున్నారు దీనికి ఏకంగా అనధికారిక కన్సల్టెన్సీలే ఉన్నాయి అంటే ఇంగ్లీష్లో చాలా పదాలకు స్పెల్లింగ్లే తెలియని వాళ్ళకి కూడా ఆ సబ్జెక్ట్లో నిష్ణాతులైన వాళ్ళు బినామీగా రాయడం వల్ల భారీ స్కోర్లు వచ్చేస్తాయన్నమాట ఆ స్కోర్లతో మోసం చేసేది అమెరికానే కాబట్టి ఇండియాలో మన వాళ్ళు దీనిపై పెద్దగా దృష్టి పెట్టడం లేదేమో అది వేరే సంగతి ఇంతకీ రియల్ టాలెంట్ తో కష్టపడి చదివి జిఆర్ఈ టోఫిల్ రాసి స్కోర్లు తెచ్చుకునే విద్యార్థులతో పాటు ఈ ఫ్రాక్సీ బ్యాచ్ కూడా విపరీతంగా ఉంటున్నారు ఆ స్కోర్లతో అమెరికన్ యూనివర్సిటీలకి అప్లై చేసుకుంటే ఐ ట్వంటీలు వచ్చేస్తున్నాయి దాన్ని పట్టుకుని కన్సులేట్ కి వెళ్తే గతంలో వీసా వస్తుందన్న గ్యారంటీ ఉండేది కాదు కానీ ఈ మధ్యన అలా కాదు ఇబ్బడి ముబ్బడిగా వీసాలు ఇచ్చి పారేస్తున్నారు ఇంతకీ ఫ్రాక్సీ స్కోర్లతో అమెరికన్ యూనివర్సిటీలో చేరుతున్న తెలుగు విద్యార్థుల బతుకుల గురించి చెప్పుకుందాం వాళ్లు ఫీజు కట్టి యూనివర్సిటీల్లో చేరుతారు కానీ చదవరు వాళ్ల పక్షాన ప్రాజెక్టులు రాయటానికి పరీక్షలు రాయడానికి కూడా అక్కడున్న మన తెలుగు కన్సల్టెన్సీలు కొన్ని ఫ్రాక్సీలను అరేంజ్ చేస్తున్నాయి అలా తమ తరపున ఎవరో పరీక్షలు రాయడంతో సర్టిఫికెట్స్ కూడా ఇచ్చేస్తున్నాయి సదర్ యూనివర్సిటీలు ఈ రాకెట్ని గుర్తించి ఆ యూనివర్సిటీలో చర్యలు తీసుకోవా అని అడగచ్చు కానీ ఇక్కడ ఒక నగ్న సత్యం తెలుసుకోవాలి అమెరికాలో ఉన్న ప్రతి యూనివర్సిటీని ప్రతి కాలేజీని గొప్పగా ఊహించేసుకోనక్కర్లేదు ఏవో కొన్ని టాప్ హండ్రెడ్ లేదా టూ యూనివర్సిటీలను మినహాయిస్తే మిగిలిన వాటిల్లో చెత్తవి బోలెడు వాళ్ళకి కావాల్సింది ఫీజులు చెల్లించే విద్యార్థులు చదువు కోసం లక్షలు కోట్లు ధారపోసే పోసే వెరితనం మన వాళ్ళకే ఎక్కువ కనుక విషయం ఏమవుతున్నా చూసి చూడనట్టు ఊరుకుని సర్టిఫికేట్ ఇచ్చేసే కాలేజీలు చాలా ఉన్నాయని ఒక సమాచారం మరి చదువు పేరుతో దాకా వెళ్ళిన ఈ విద్యార్థులు కాలేజీలకు వెళ్లకుండా చదవకుండా ఏం చేస్తారు ఏముంది ఆర్ట్ జాబ్స్ చేసుకుంటూ డబ్బు సంపాదనే ధ్యేయంగా బతుకుతుంటారు ఇలా ఫ్రాక్సీ మార్గంలో అమెరికాకు తోలుకొచ్చిన కన్సల్టెన్సీలు నడిపే బ్రోకర్లు వీళ్లను కొందరు హీరోలకు సపోర్టింగ్ గా నినాదాలకు వాళ్ల సినిమాలు విడుదలైనప్పుడు సినిమా హాల్స్ వద్ద రభస చేయడానికి కులం గుంపులు కట్టించడానికి ఇలా రకరకాలుగా వాడుతుంటారు ఇక్కడ ఒక సిగ్గుచేటైన విషయం కూడా చెప్పుకోవాలి ఇండియాలో ఎన్నికలప్పుడు మందు బిర్యానీ ఇస్తే ర్యాలీల్లో జనం పాల్గొనటం తెలుసు ఫ్రాక్సీ పద్ధతుల్లో అమెరికా వెళ్లి బతుకుతున్న ఎందరో యువకులు కూడా అదే మందు బిర్యానీకి బ్రోకర్లు చెప్పినట్టల్లా చేసేస్తున్నారు అది పరిస్థితి కథ అక్కడితో అయిపోదు ఈ యువత నుంచి మళ్లీ భారీగా డబ్బులు తీసుకుని ఏదో ఒక కంపెనీలో మంచి ఉద్యోగం ఇప్పించేస్తారు అదెలా సాధ్యమని మీరు అడగొచ్చు ఏ టాలెంట్ సబ్జెక్టు లేని ఫ్రాక్సీ బతుకులకి మంచి ఉద్యోగం ఎలా వస్తుంది అని మీకు సందేహం కలగొచ్చు ఇక్కడ కూడా ఫ్రాక్సీ మరి దిస్ ఈజ్ రవి లోతుమల ఫ్రమ్ యుఎస్ అడ్మిషన్స్ ఫ్రమ్ డాలెస్ టెక్సస్ అండి సో ప్రాబ్లీ ఈ మధ్యలో చాలా చూస్తుంటారు ఏంటి అంటే ప్రాక్సీ ఆర్ పే టూ అనే ఒక బిగ్గెస్ట్ ఆన్ గోయింగ్ స్కీమ్ జరుగుతుంది అంటే ఈ ప్రాక్సీలు పే టూలు అంటే ఏంటి అంటే ఇప్పుడు వచ్చే స్టూడెంట్స్ యూఎస్కి వచ్చే స్టూడెంట్స్ అందరూ కూడా కష్టపడేదానికన్నా ఎక్కువ డబ్బులు పే చేసేసి వర్క్ చేయించుకుంటున్నారు ఇది ఎంత క్షీణమైన పరిస్థితికి వెళ్ళిపోతుంది కదా అంటే ఇండియాలో వీళ్ళు చాలామంది స్టూడెంట్స్ ఇక్కడ ఇండియాలో ఇంజనీరింగ్ స్టూడెంట్స్ పాస్ కావాలంటే కూడా వాళ్ళు డబ్బులు పే చేసేసి డిగ్రీలు తెచ్చుకుంటున్నారు అది అంతవరకు అయితే వాళ్ళు వాళ్ళలో ఎవరో ఫ్రెండ్స్ని పట్టుకొని అరే ఇక్కడ కాదు మనకి ఏ డిగ్రీ ఉంది కాబట్టి మనం అమెరికాలో పోయి ఇంకా ఎక్కువ సాధిద్దాము ఇంకా ఎక్కువ డబ్బులు సంపాదిద్దాము ఇక్కడ జాబ్ వస్తుందో లేదో మనకు తెలియదు అని చెప్పేసి వాళ్ళు టోఫల్కు ఐఎల్స్కు డియోలింగోకు జీ మ్యాట్కు ప్రతి ఒక్క దానికి డబ్బులు కట్టేసి వాళ్ళు స్కోర్లు తెప్పించేసుకుంటున్నారు అది కాకుండా బ్యాంక్ స్టేట్మెంటు ఎక్స్పీరియన్స్ లెటర్లు పే స్టబ్లు ట్యాక్స్ రిటర్న్లు ఏది చెప్పినా కానీ ప్రతి ఒక్కటి వీళ్ళు ఫేక్ డాక్యుమెంట్స్ తయారు చేసుకుంటున్నారు మరి ఇదంతా చేసిన తర్వాత అడ్మిషన్స్ ఏమవుతుంది అంటే అడ్మిషన్స్ యూనివర్సిటీస్కి ఇవన్నీ వీళ్ళకు తెలుసండి కానీ ఫిల్టర్ చేయాలంటే అంత ఈజీగా అయ్యే మెకానిజం కాదు కాబట్టి వీళ్ళు వాళ్ళకున్న టోఫల్ జిఆర్ఈ ఆ తర్వాత బ్యాంక్ స్టేట్మెంట్స్ అన్నీ చూస్తే అది అంత బాగుంది కదా అని చెప్పి ప్రొఫైల్ బాగుంది అని చెప్పేసి ఇక్కడ అడ్మిషన్ ఇవ్వడం జరుగుతుంది వచ్చిన తర్వాత క్వాలిటీ యూనివర్సిటీస్ అంటే స్టేట్ యూనివర్సిటీస్ కానీ మంచి ర్యాంక్డ్ క్వాలిటీ యూనివర్సిటీస్లోకి వచ్చిన తర్వాత స్టూడెంట్స్ ఆ స్టడీస్ను తట్టుకోలేకపోయి ఇమీడియట్గా ఇక్కడ డేవన్ సిపిటీ కాలేజెస్ అనుకోవచ్చు లేకపోతే చిన్న చితక కాలేజెస్ ఏవైతే ఈజీగా ఉన్నాయో అలాంటి ఒక పదిహేను యూనివర్సిటీస్ అలా ఉన్నాయి దానికి ట్రాన్స్ఫర్ అయిపోతున్నారు ట్రాన్స్ఫర్ అయిపోయిన తర్వాత కూడా ఇంకా హీనమైన పరిస్థితి ఏంటి అంటే ఇప్పుడు ఈ మధ్యలో విన్నాం ఏంటి అంటే వాళ్ళు కనీసం యాన్యువల్ ఎగ్జామ్స్ కూడా టో ఎగ్జామ్స్ క్విజెస్ ఏది రాయకుండా బయటికి ఇచ్చేసి వాళ్ళు వాటిని ఆ ఎగ్జామ్స్ కూడా బయట ఎవరితోటో రాపిచ్చేసి ఫైనల్గా డిగ్రీ తెచ్చుకుంటున్నారు తమ పక్షాన ఒక నిష్ణాతుడు ఇంటర్వ్యూ ఫేస్ చేస్తాడు ఆ కంపెనీ హెచ్ఆర్ మేనేజర్ని మన బ్రోకర్లు కొనేస్తారు ఏ రకంగా అంటే తమ క్యాండిడేట్ పేరుతో ఒక ఫేక్ గ్రీన్ కార్డ్ ప్రింట్ చేసి దానిని హెచ్ఆర్కి చూపిస్తారు ఆ గ్రీన్ కార్డ్ సరైనదా కాదా అనేది సదరు హెచ్ఆర్ మేనేజర్ నిర్ధారించుకోవాలని ఎక్కడా చట్టం లేదు గ్రీన్ కార్డే ఉంటే వన్ బి వీసా వగైరాలు ప్రస్తావనే ఉండదు కనుక ఆ ప్రాక్సీ గ్రీన్ కార్డ్నే పరిగణలోకి తీసుకుని ఉద్యోగం ఇచ్చేస్తాడు హెచ్ఆర్ ఒకవేళ భవిష్యత్తులో ఫేక్ గ్రీన్ కార్డుతో ఉద్యోగం పొందాడని ఏ ఎఫ్బిఐ వాళ్ళు పట్టుకున్నా కూడా హెచ్ఆర్ మేనేజర్కి పోయేదేమీ ఉండదు తాను కూడా మోసపోయానని చెప్తాడు శిక్ష పడిన అదంతా క్యాండిడేటే పడాలి తమ కంటి నుంచి ఏ తప్పు తప్పించుకోలేనంత బలమైన నిఘా వ్యవస్థ ఉందని చెప్పుకునే అమెరికాలో ఎంత డొల్లతనం ఉందో చూడండి కొలంబస్ వందలే క్రితం అమెరికాను కనుగొని కొల్లగొడితే మన తెలుగు వాళ్ళు ప్రస్తుత అమెరికాలోని డొల్లతనాన్ని కనిపెట్టి ఏ విధంగా కొల్లగొడుతున్నారు ఇది సిగ్గుమాలినతనం మొత్తానికి అలా ఫ్రాక్సీ పద్ధతిలో పొందిన ఉద్యోగం ద్వారా వచ్చే జీతంలో కొంత క్యాండిడేట్ కి కొంత బినామీగా పనిచేస్తున్న నిష్ణాతుడికి పారేసి మిగతాది ఈ బ్రోకర్లే తింటున్నారు ఫ్రాక్సీ ఎంప్లాయీస్ గా పనిచేసే నిష్ణాతులు కూడా అధిక శాతం అక్కడ చదువుకుంటున్న విద్యార్థులే స్టూడెంట్ వీసా ఉంటూ కూడా అమెరికాలో ఇల్లు కొనగలిగే యువకులు ఉంటున్నారంటే అర్థం చేసుకోవచ్చు ఏకకాలంలో ఎన్ని బినామీ ఉద్యోగాలు చేసి ఎంతెంత సంపాదిస్తున్నారు నిజానికి ఎంట్రీ లెవెల్ ఉద్యోగాల్లో పెద్ద పెద్ద అమెరికన్ కంపెనీల్లో భయంకరమైన వర్క్ ప్రెజర్ ఉండదు కనుక అబోవ్ ఎవరేజ్ స్టూడెంట్స్ కి అయినా కూడా మూడు నాలుగు ఉద్యోగాలు చేయడం పెద్ద కష్టం కాదు సంపాదించాలన్నా యావ ఉంటే చాలు ఆ విధంగా అడుగడుగున ప్రాక్సీ బతుకులు మన తెలుగు వాళ్ళు అమెరికాలో ప్రతి నగరంలోనూ కనిపిస్తున్నారు అమెరికాకి తరలి వెళ్తున్న వాళ్ళు ఇతర భారతీయుల ఉండొచ్చు తప్ప ఇంత మూకమ్మడిగా ఇబ్బడి ముబ్బడిగా ఒక జాతికి చెందిన గుంపుగా మాత్రం కనబడరు అమెరికాలో కన్సల్టెన్సీ పేరుతో ఇలాంటి ప్రాక్సీ వ్యాపారం చేస్తున్న తెలుగు వాళ్ళ వల్ల అక్కడి లోకల్ సిటిజన్స్ కి ఉద్యోగాలు రావటం లేదు దానికి కారణం టాలెంట్ ఉన్న ఒక్కొక్క విద్యార్థి లేదా టెకీ నాలుగైదు ఫ్రాక్సీ ఉద్యోగాలు చేసేస్తున్నాడు మరి ఎప్పుడైతే వర్క్ ఫ్రం హోమ్ విధానం కామన్ అయిపోయిందో ఈ పరిస్థితి మరింత పెరిగింది అందుకే కంబ్యాక్ టు ఆఫీస్ అంటే రామని మారాం చేస్తున్న తెలుగు టెకీలు ఎక్కువగా ఉన్నారిప్పుడు దొంగదారిలో అమెరికాలో చొరబడ్డ మెక్సికన్లు ఏవో ఆర్ట్ జాబ్స్ చేసుకుంటూ బతికేస్తుంటారు ఇప్పుడు వాళ్ళకి పోటీగా మన ఫ్రాక్సీ గాళ్లు తయారయ్యారు ఆర్ట్ జాబ్స్ చేసుకోవటం తమ బ్రోకర్లకు సాయపడటం లాంటివి చేసుకుంటూ గడిపేస్తున్నారు ఫ్రాక్సీ జాబ్ ద్వారా వచ్చే సగం జీతమో పావు జీతమో రానే వస్తుంది వాళ్ళు ఓపీటీ పీరియడ్లో వీళ్ళు మళ్ళీ ఏం చేయాలో తెలియక సబ్జెక్ట్ రాక వీళ్ళు ప్రాక్సీలు అని చెప్పేసి ఇంటర్వ్యూస్ అని తీసుకొని ఎక్కడ సపోజ్ ఎగ్జాంపుల్ ఒక టెక్నాలజీ ఉన్నది ఏదైనా టెక్నాలజీ తీసుకున్నట్టయితే వీళ్ళు ప్రాక్సీ ఎవరు తీసుకుంటారు అంటే కాలు వితనికి వస్తుంది బట్ కాలు ఫార్వర్డ్ చేసేసుకోండి అందులో అప్లికేషన్స్ వచ్చేసాయి ఫార్వర్డ్ చేసేసుకొని వేరే వాళ్ళు ఇంటర్వ్యూస్ తీసుకొని పోవడము జరుగుతున్నది అక్కడికి పోయిన తర్వాత వీళ్ళు పడే బాధలు ఏవైతున్నదో ఇంత అంత కాదు దీనివలన ఏమవుతుందంటే కాంపిటేటివ్ అడ్వాంటేజ్ ఇన్ ఏ వెరీ టఫెస్ట్ వరల్డ్లో వీళ్ళకి అర్థం అవ్వట్లేదు ఏంటంటే సబ్జెక్ట్ ఉంటేనే స్ట్రాంగ్గా సర్వైవ్ అవుతాము కష్టపడకపోతే మనకు అంత ఈజీగా రిజల్ట్స్ రావు అది కాకుండా సబ్జెక్ట్ వస్తేనే మనకు వాల్యూ ఉంటుంది డిగ్రీ వాల్యూ ఉంటుంది సబ్జెక్ట్ వాల్యూ ఉంటుంది మనకు ఫ్యూచర్లో మనకు సెటిల్మెంట్ కూడా స్ట్రాంగ్ ఫౌండేషన్ ఇవన్నీ కావాలి అంటే మాత్రం స్టూడెంట్స్ డే వన్ నుంచి కూడా చాలా కష్టపడి వచ్చి వాళ్ళ లైఫ్ను బెటర్ చేసుకోవడానికి సలహాలు సలహాలు ఇవన్నీ చాలామంది ఉన్నారండి ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఎడ్యుకేషన్ రిలేటెడ్గా గవ గైడెన్స్ ఇవ్వడానికి అంటే మెంటారింగ్ కానీ లేకపోతే ఎవరు లేరు ఇవి కూడా ఇండియాలో కూడా ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్స్కు ఇంత అవగాహన ఉందంటే అది కూడా లేదు ఎవరు చూడు బిజినెస్ అంటే డబ్బులు డబ్బు అంటే మీ వర్క్ చేసి ఇచ్చేస్తాం అంతే ఆ తర్వాత నువ్వేం చేసుకుంటావు అనేది నీ ఇష్టం అనే అంటారు కాబట్టి ఈ హెచ్ వన్స్ ప్రాబ్లమ్స్ ఇది కాకుండా ఇంకోటి ఏంటంటే టూ టూ జాబ్స్ త్రీ త్రీ జాబ్స్ ప్రాక్సీ జాబ్స్ అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ త్రీ టూ జాబ్స్ త్రీ జాబ్స్ తర్వాత కొంతమంది ఫోర్ జాబ్స్ ఇవన్నీ కూడా చేస్తున్నారు దీని వలన ఇది ఇది చేసే వలన ఏమవుతుంది అంటే చాలా కేర్ఫుల్గా ఆలోచించినట్టయితే ఇక్కడ పుట్టి పెరిగిన పిల్లలు యుఎస్ సిటిజన్స్ గ్రీన్ కార్డ్స్ వాళ్ళకు అలాంటివి నచ్చవు వాళ్ళ పేరెంట్స్ తోటి చెప్పలే వాళ్ళ పేరెంట్స్ చెప్పినా ఎవరు చెప్పినా వాళ్ళకి నచ్చవు వాళ్ళకి హానెస్ట్ అనేది ఉంటుంది వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉందంటే వాళ్ళు ఓన్లీ వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ అనే చెప్తారు కూడా క్లయింట్స్కు టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉందంటే టూ ఇయర్స్ ఉందని చెప్తారు తప్ప వాళ్ళకు టెక్నాలజీ రాకపోతే రాదు అంటారు నేర్చుకోవడానికి సిద్ధంగా ఉంటారు కానీ మన వాళ్ళు ఏంటంటే ఏమి రాకుండా కానీ అన్నీ వచ్చు అని చెప్పేసి వెళ్ళి అన్ని మాట్లాడుతూ మాట్లాడుతుంటారు దీనికి తోడు కొంతమంది పేరెంట్స్ కూడా ఎంకరేజ్ చేస్తున్నారు సో ఇక్కడ ఉన్న సిటిజన్స్ గ్రీన్ కార్డ్కు గ్రీన్ కార్డ్స్ జాబ్స్ రావాలంటే వీళ్ళు చాలా టఫ్ కాంపిటీషన్ అవుతుంది బట్ ఎట్ ద సేమ్ పాయింట్ ఆఫ్ టైం క్లైంట్స్ కానీ ఎవరైనా ఇప్పుడు క్లయింట్స్ మోసం చేస్తున్నారు ఈ సబ్జెక్ట్ ఏమీ రాదు ఏంటి అంటే ఎయిటీ డాలర్స్ పర్ అవర్ కావాలి నైంటీ డాలర్స్ పర్ అవర్ కావాలి లేకపోతే హండ్రెడ్ డాలర్స్ పర్ అవర్ కావాలి దీనికి మళ్ళీ ఎయిటీ ట్వంటీ కావాలి దానితోడు మళ్ళీ ఎంప్లాయర్లు కూడా ఎంకరేజ్ అలాగే చేస్తున్నారు ఏంటంటే అంటే డ్యూయల్ జాబ్స్ చేసుకో నువ్వు ఒకటి నువ్వు చేసుకో నువ్వు వేరే వాడు చేసుకుంటాడు ఇదని ఇది 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 ఎంతకాలం జరిగే పని కాదండి ఎంత మ్యాక్సిమం అనుకున్నా వన్ ఇయర్ ఇప్పటికే క్లయింట్స్కి అందరికీ తెలిసిపోయి వర్క్ ఫ్రమ్ హోమ్ కాదు ఆఫీస్కి వచ్చేసి పని అని చెప్పేస్తున్నారు కాబట్టి స్టూ స్టూడెంట్కు మనవి చేసేది ఏంటి అంటే కష్టపడాలి సబ్జెక్ట్ నేర్చుకోవాలి తర్వాత మన సత్తాయిందనేది ప్రూవ్ చేసుకుంటేనే బాగుంటుందని ఇది ఉంటుంది సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ స్టూడెంట్స్ ఇలాంటి వాళ్ళని తయారు చేసి వందల వేల కోట్లలో రిక్రూట్మెంట్ కన్సల్టెన్సీలు సంపాదిస్తున్నాయి వాటి ఓనర్స్ మన తెలుగు వాళ్ళే వారిలో అందరూ హండ్రెడ్ పర్సెంట్ ఇదే పనిచేస్తున్నారని కాదు ఎంతో కొంత అయితే ఏదో ఒక స్థాయిలో చేస్తున్న మాట అయితే నిజం ఎక్కడికక్కడ అన్ని మేనేజ్ చేస్తుంటారు కనుక దొరకనంత వరకు వీళ్ళు దొరలే అలా సంపాదించిన డబ్బుతో ఇండియాలో రాజకీయ నాయకులకి విరాళాలు ఇవ్వడం లేదా సినిమా వ్యాపారంలో చేతులు పెట్టడం లాంటివి చేస్తున్నారు గతంలో ఇలా సంపాదించిన కొందరు కన్సల్టెన్సీ ఓనర్స్ అక్కడ చట్టానికి దొరికిపోయే పరిస్థితి వస్తే అప్పటికప్పుడు టెక్సాస్ గుండా మెక్సికోలోకి పారిపోయి అటు నుంచి షిప్ ఎక్కి ఎప్పటికో భారతదేశానికి చేరిన వ్యక్తులు కూడా ఉన్నారు డబ్బుంటే ప్రపంచంలో ఎవరినైనా మేనేజ్ చేయగలం అన్న ధీమాతో పారిపోయి విజయవంతంగా అదే మేనేజ్మెంట్తో ఇండియాకు తిరిగి వచ్చి ఇక్కడే రాజకీయ సినీ ముసుగులో బతికేస్తున్నారు వీళ్ళు మళ్ళీ అమెరికాలో అడుగు పెట్టారు అక్కడ తెలుగు సంస్థల నుంచి ఆహ్వానాలు అందుకున్నా సరే ఇది అమెరికాలోని తెలుగు వాళ్ల ఫ్రాక్సీ బతుకుల్లోని చీకటి కోణం ఇండియా నుంచి తమ పిల్లల్ని సరైన అవగాహనతో న్యాయమైన పద్ధతిలో అమెరికా పంపాలని ఆలోచించే తల్లిదండ్రులు సరే ఇలాంటి ర్యాకెట్ గురించి తెలియక తెలిసినా పర్వాలేదులే అని నమ్మించే కొందరి బుట్టలో పడటం వల్ల తమ పిల్లలను టాలెంట్ లేకపోయినా అమెరికాకు తోలేయటానికి పిల్లల ప్రయోజకత్వాన్ని సంస్కారవంతమైన న్యాయమైన జీవితం గడపడం ద్వారా లెక్క వేస్తారా లేక కేవలం ఎన్నో కొన్ని డాలర్లు సంపాదిస్తూ అమెరికాలో స్థిరపడిపోవడంతో కొలుస్తారా అనే విషయాన్ని ఆలోచించుకోవాలి రెండో మార్గమైనా పర్వాలేదు అనుకుంటే దొరికిపోతే ఎదుర్కోవాల్సిన అవమానాలు చట్టాల్ని కూడా పర్వాలేదు అనుకోగలగాలి రానున్న రెండు వేల ఇరవై నాలుగులో రిపబ్లికన్ పార్టీ అధికారంలోకి వస్తే ఈ ర్యాకెట్ మీద ఖచ్చితంగా ఉక్కుపాదం మప్పుబడుతుందని వేరే చెప్పక్కర్లేదు ఎందుకంటే తమ పౌరుల అవకాశాలకి విఘాతం కలిగించే ఏ విధానాన్ని ఆ పార్టీ ఉపేక్షించదు తస్మాత్ జాగ్రత్త ఇది వాటి బిగ్ స్టోరీ మరిన్ని టాపిక్స్తో మళ్ళీ కలుద్దాం నమస్తే